హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జీపీస్ ప్రైమ్ డిబేట్. ఈరోజు మన టాపిక్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. ఇప్పుడు ఢిల్లీలోనూ హాట్ టాపిక్గా మారింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు ఢిల్లీలో హల్చల్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిలిచిపోయేలా బీజేపీ ఇతర పార్టీల మద్దతు కొట్టగట్టుకునేందుకు విశాఖ ఉక్కు పర్యాటక పోరాట కమిటీ సభ్యులందరూ కూడా ఢిల్లీలో వివిధ వర్గాల ప్రజల ఎంపీలను వెంటేసుకుని కేంద్ర పెద్దల చెంతకు వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఏళ్ల పోరాటం, 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు నవరత్నంగా నిలిచిన ఏపీకే ఆభరణంగా ఉందని చెప్పారు. 35,000 మంది ఉద్యోగులు, కార్మికులతో పాటు లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, కరోనా సమయంలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం ఉక్కుకి ఒక చరిత్ర ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఆనాటి కాలంలో ఎంతోమంది ఉద్యమాలకు స్ఫూర్తిదాయంగా నిలిచింది. అలాంటి హక్కుని ఈరోజు కాలా రాస్తున్నారు. ప్రజల మనోభావనకు దెబ్బతినే విధంగా ఉన్నాయని చెప్పి ముఖ్యంగా కార్మిక సంఘాలు అవనివ్వండి, ఉద్యోగులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం పూర్తి స్థాయిలో 100% ప్రైవేటీకరణకి కట్టుబడి ఉన్నామని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు కార్మిక సంఘాలని రగిలిస్తున్నాయి. ప్రస్తుతం హస్తినవేదికగా కూడా వీళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అయోజరామ్ గారు ఉన్నారు, కార్మిక సంఘ నాయకులు. అయోజరామ్ గారితో మాట్లాడదాం. భవిష్యత్ ప్రణాళిక ఏంటి, 100% ప్రైవేటీకరణకే కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం కుండభద్రగుట్టు చెప్తున్న నేపథ్యంలో మీరు ఏమంటారో, వీళ్ళ ప్రణాళిక ఏంటి, ఏ రకంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ముందుకు సాగుతున్నారు? అయోజరామ్ గారు, అయోజరామ్ గారు లైన్లో ఉన్నారా? రైట్, ఓకే. మనతో పాటు మంత్రి రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు మీరు? ఢిల్లీలో ఉన్నా సార్, ఢిల్లీలో ఉన్నా. ఓకే, ఏం చేస్తున్నారు ఢిల్లీలో, ఏంటి పరిస్థితి ఏంటి, ఢిల్లీ పెద్దలు ఏం చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ మీద ఏమైనా ఒక హామీ వచ్చిందా చెప్పండి. ఆగస్ట్ 2-3 జంతర్ మంతర్ చేపట్టాలని నిర్ణయించాము. అందులో భాగంగా వివిధ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్లు కూడా కలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అనేక మంది డిఎంకే, వీళ్ళందరినీ కలుస్తున్నాము. బాగానే మరలా మరి వివిధ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ కలవడం జరిగింది. దీనికి సంఘీభావం ప్రకటించమని చెప్పి అందరూ సంఘీభావం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, తృణమూల్ కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులందరం కూడా కలుస్తున్నాము. నిన్న ఆర్థిక మంత్రిని కూడా కలిశాము. సో ఆర్థిక నిర్మలా సీతారామన్ విజయసారెడ్డి గారి సారథ్యంలో ఆమెను కూడా కలవడం జరిగింది. సానుకూలంగా అన్ని విషయాలు కూడా చర్చించాము. ఆవిడ కూడా ఇది తప్పనిసరిగా పరిశీలించి చేతనైన మేరకు సహాయం చేస్తామని చెప్పేటువంటిది ఆవిడ అన్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది భారతదేశం గర్వించిన కర్మాగారం. ఇది ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇదే కాకుండా మొత్తం భారతదేశం అందరికి కూడా ఎంతో మరి ఆక్సిజన్ ఇట్లాంటి సప్లై చేసిన కంపెనీని మీరు ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఉన్నాయి, కానీ ఒక్క స్టీల్ ప్లాంట్కి మాత్రం మైన్స్ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇది మొదటి దశలో 4,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి చెల్లించే తిరిగి తీర్చగా మరలా 45,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడం జరిగింది. మరి ఎక్స్పాన్షన్ 7 బిలియన్ టన్నుల ఎక్స్పాన్షన్కి వెళ్ళేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పైసా సాయం చేయకపోయినా మా అంతటి మేంగానే కంపెనీ దగ్గర ఉన్న 7,000 కోట్ల రిజర్వ్స్ కానీ వివిధ బ్యాంకులని తీసుకొచ్చిన అప్పులతోని 7 మిలియన్ టన్నుల స్థాయికి వెళ్ళడం జరిగింది. ఈ కంపెనీ దగ్గర ఇంత భూమి ఉంది, విస్తారమైన భూమి, నిర్వాసితంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థను లాభాల బాటలో ఉత్పత్తుల ప్రగతి బాటలో పయనిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోరాటాల ఫలితంగా, ప్రాణత్యాగాల ఫలితంగా రైతులందరూ తమ ఇల్లు భూములు ఇచ్చిన కారణంగా ఈ కర్మాగారం ఏర్పడింది. ఇటువంటి కర్మాగారాన్ని మరి ప్రైవేట్ పరం చేయాలనుకున్న చాలా దౌర్భాగ్యం, దురదృష్టం, ఇట్లా చేయడానికి వీల్లేదని చెప్పి మాట కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఇక్కడ విభజన తర్వాత ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 18,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 18,000 మంది కాంట్రాక్ట్ లేబరు. అంటే రాజశేఖర్ గారు, ఓకే, విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర గురించి మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా తెలుసు
యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ తాలూకా స్ఫూర్తయినది, ఎందుకంటే ఆయన కూడా అక్కడే చదువుకున్నారు. అయితే గత 5 నెలల నుంచి కూడా మీరు ఆందోళన చేస్తున్నారు, సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపారు, అయినప్పటికీ కూడా 100% మేము ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పినప్పుడు ఇంకా మీకు ఏమైనా హోప్ ఉందా దీన్ని కాపాడుకోగలమని? గతంలో కూడా ఇటువంటి నిర్ణయాలు చేశారు 10% అమ్మాలని ఇలా చేయాలని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం 100% అమ్మేయాలని చెప్పేటువంటిది తెలుగు జాతిని ద్రోహం చేయడానికి అన్నటువంటిది నిర్ణయం చేసుకుంది. ఇది ప్రజాబాహ్యం తెలుసుకుంటున్నా, ప్రజల ముందు ఎవరైనా తల వంచాలి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. విశాఖపట్నంలో ఇప్పటికే అనేక రకాల రాస్తా రోకోలు, ధర్నాలు, బంద్లు, ఇటువంటి కార్యక్రమాలు చేశాం. అందువల్లే వాళ్ళు అప్పటి నుంచి అలాగే కొంచెం స్లో అయ్యారు, లేదా ఇమీడియట్ గా జనంలో తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఆ విధంగా ఎందుకు ఆగారు? అనేక రకాలుగా మన ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి ఆగారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇది ప్రజల నుంచి ఉద్యమం, కార్మిక దళ ఉద్యమం, కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం నిర్మిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజలకు ఎవరైనా తలగాల్సిందే. ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు ఏదైనా సరే, ఇది భారత జాతి సంపద కాబట్టి దీన్ని ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే చూస్తూ ఊరుకోరు కాబట్టి, ఇచ్చినటువంటి కంపెనీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చారు. అనేక రకాల మార్గాలు అన్వేషిస్తాం, లీగల్ గా అన్వేషిస్తాం, రకరకాల మార్గాలు అన్వేషిస్తాం. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తమ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుందని చెప్పేటువంటి భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం చేస్తున్నాము. 2-3 తేదీల్లో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత, జంతర మంత్రి ప్రోగ్రామ్ అయిన తర్వాత తప్పనిసరిగా మార్పు రావాలి. మార్పు రాకపోతే మార్పు వచ్చేటట్టు మేము అందరం కూడా చేయగలుగుతాం. ఇప్పుడు రైతుల తాలూకా చట్టాలు తీసుకొచ్చారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, పెండింగ్ లో పెట్టారు కదా. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్ణయాన్ని కూడా పెండింగ్ లో పెట్టారని ఎవరు అనుకోగలరు? ఏ ప్రభుత్వ రంగ సంస్థకి ఇంత సపోర్ట్ రాలేదు. మీడియా గానీ, మామూలు పబ్లిక్ కానివ్వండి, కార్మిక సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన భారత ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు రాజకీయ వివాదాలు పక్కన పెట్టి ఇది ఒక భావోద్వేగం వల్ల తెలుగు ప్రజలు గుండె చప్పుడు కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయంతో వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు మాకైతే పూర్తి నమ్మకం ఉంది. దీన్ని కాపాడుకోవాలి ఎందువల్లంటే 25,000 ఎకరాల భూమి కానివ్వండి, 4 లక్షల కోట్లు బిల్డ్ చేసే భూమి ఇది. ఇటువంటి దాన్ని ఎవరో ఒక దారాదత్తం చేద్దాం చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తెలుగు ప్రజల తాలూకా దీంతో ఆత్మ గౌరవంతో చెలగాటమడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గతంలో ఈ ప్రత్యేక విభజన జరిగినప్పుడు కూడా కొన్ని పార్టీలు మూల్యించిన పరిస్థితి ఏర్పడింది, అలాగే బీజేపీ కూడా నూకలు చెల్లిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి తప్పనిసరిగా వారు ఏదైతే ఈ దీపం అని పెట్టి దీపం వెలిగించాలి తప్ప కార్మిక కుటుంబాలు కానీ ప్రజల కుటుంబాలు కానీ. ఫ్రీజ్ అయింది వీడియో, ఫ్రీజ్ అయింది చూడండి. ఫలితాలకు తీర్చి ప్రమాదం ఏర్పడుతుంది నమ్మకం ఉంది. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు కూడా తప్పనిసరిగా ఆవిడ కూడా ఇది నిజమే, మీ ఇష్యూస్ అన్ని జెన్యూన్ అని చెప్పి మాట కూడా ఆవిడ అనడం జరిగింది. అందువల్ల మేము మా ప్రయత్నాలు సాగిస్తున్నాం, ఆ ప్రయత్నాలు మేము ఖచ్చితంగా కార్మిక వర్గం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగు ప్రజలు గెలిచి తీరుతారని చెప్పే నమ్మకం మాకైతే ఉంది. రైట్, రాజశేఖర్ గారు, ఢిల్లీలో మీ కార్యాచరణ ఏంటి? ఎవరెవరిని మీట్ అవుతున్నారు? ఎవరెవరిని కలవడానికి మీరు ట్రై చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్లు ఏమైనా తీసుకోవడం జరిగిందా? వెంకయ్యనాయుడు గారిని కూడా కలిసే ఆలోచన ఏమైనా ఉందా? వెంకయ్యనాయుడు గారు మరి ఆయన అధ్యక్షుడు, ఆయన తెలుసు, అన్ని విషయాలు కూడా తెలుసు. ఆయన కూడా ప్రయత్నం చేస్తాం, ఇందులో తప్పేం కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతున్నాము, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రిని కలిసాము, అలాగే ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మల్లికార్జున ఖార్గే గారిని కలిసాము, అలాగే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ గారిని కలిసాము, సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరిని కలిసాము, వాళ్ళ ఫ్లోర్ లీడర్ కరీం గారిని కలిసాము, రాజా గారిని కలిసాము, పార్టీ నాయకుడిని వాళ్ళ ఫ్లోర్ లీడర్ కలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ విజయసాయి రెడ్డి గారే లీడ్ చేసి ఆయన కూడా ఆయన కలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి స్టీల్ కాన్సిల్ మెంబర్ గా ఆయన ఉన్నాడు, అలాగే తృణమూల కాంగ్రెస్ కూడా పెద్ద పార్టీ ఆయన సుమిత్ బందోపాధ్యాయ ఆయన కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమాలకు వస్తా అని చెప్పారు. ఎవరైతే శశి థరూర్ ఎంపీని కూడా కలవడం జరిగింది. ఈ రోజు కూడా మిగతా సమాజ్వాదీ పార్టీ వాళ్ళని, డిఎంకే వాళ్ళు కానీ అందరినీ కలిసి కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇది జాతీయ స్థాయిలో చేసే పోరాటం కాబట్టి అందరి సహకారాన్ని తీసుకుంటాం. మళ్ళా ఈ రోజు కూడా కొంతమందిని ఢిల్లీలో చాలా మంది పర్మిషన్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం చాలా కుట్రలు పండుతుంది, అసలు ధర్నాలే చేయించకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. దానికి ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని చెప్పి అన్వేషించడానికి కూడా మా తాలూకా స్ట్రాటజీస్ కూడా చేసి, ఇది ఈ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్స్పాన్షన్ కానివ్వండి ఏమి కూడా సాయం పడకుండా మా అంతర్మయంగా చేసుకుంటున్నప్పుడు, లాభాల బాటలో వస్తున్నప్పుడు ఈ కంటిన్యూస్ గా మరి ఆయన మినిస్టర్ గారే కితాబ్ ఇచ్చి ఒక పక్క ప్రైవేట్ రంగంలో ఎవరు పనిచేయడం లేదు, భారత ప్రభుత్వ రంగ సంస్థలు బాగున్నాయి, అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలా బాగుందని చెప్పి ఒక పక్క కితాబిస్తూ మా పాలసీ విధంగా ఉందని చెప్పడానికి దుర్మార్గమైన చర్య అది.
వారి దానికి విధానం మార్చుకోవాలి, ఆ విధానం మార్చుకునేటువంటి ప్రజల ముందు వారు తలదించక తప్పదని చెప్పేటువంటి మా అభిప్రాయంతో ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ కలిసి వారందరినీ కూడా వారి సంఘీభావం తీసుకుని 2-3 తేదీలో జరిగేటువంటి ప్రదర్శన కూడా విజయవంతం చేస్తాం. తద్వారా మనం ఈ కరోనా నియమ నిబంధనలు అన్ని పాటించుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా కార్యక్రమాలు రూపుదిద్దాలని చెప్పే కార్యక్రమాలు విశాఖ నగరంలో చేస్తాము, రాష్ట్రంలో చేస్తాము, దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు నిర్మించి విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా జాతి తాలూకు సంపద, ఈ జాతికి అనేక రకాలుగా డివిడెండ్లు కానీ ట్యాక్స్లు కానీ పద్ధతి ప్రకారం వస్తుంటే ఒక పారదర్శకత లేదు. ఈ ప్రైవేట్ కంపెనీలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని వాటిని ఏ విధంగా రైట్ ఆఫ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, దానికి దీనికి ముడిపెట్టకుండా ఇది జీవితాలకి ముడిపడి ఉన్నటువంటి సమస్య కాబట్టి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓబీసీలు కానీ లేదా ఉన్నటువంటి ఫిజికల్ చేయాలని చెప్పి ఎక్స్పర్షన్ అందరికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వాలు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, అదే ప్రైవేట్కి వెళ్తే రాదు. అందువల్ల దీని ప్రజల్లో చైతన్యం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీద రైట్ రాజశేఖర్ గారు, ఏంటి జంతర్ మంత్రికి మీకు పర్మిషన్ ఇచ్చారా, దానికి కూడా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా 2-3 తేదీల్లో? 2-3 తేదీల్లో ముందు ఆల్రెడీ పర్మిషన్ ఇస్తే 26వ తేదీన ఈ నెల 26వ తేదీన కొన్ని గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు. 26వ తేదీ పూర్తి తెలుస్తుంది, ఏదేమైనా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం, పర్మిషన్ వస్తుందని చెప్పి నమ్మకం మాకు ఉంది. దానికి దానికి తగ్గట్టుగా అన్ని కూడా ఏదో కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేస్తామని చెప్పి నేను అంటున్నారు. 26వ తేదీ పూర్తిగా తెలుస్తుంది, మేము ఈ ప్రోగ్రామ్ మటుకు చేసి తీరుతామని తెలియజేస్తాం. రైట్, 1 మినిట్ సార్. రాజశేఖర్ గారు మీరు హోల్డ్ అవ్వండి, మనతో పాటు ఐజరామ్ గారు ఉన్నారు. ఐజరామ్ గారు మాట్లాడండి. ఐజరామ్ గారు వినిపిస్తుందా మీకు? ఐజరామ్ గారు సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, చూడండి మ్యూట్ ఓపెన్ చేయండి ప్లీజ్. అయ్యా అయ్యా అయ్యా, ఓకే వినిపిస్తుంది ఇప్పుడు. ఐజరామ్ గారు చూస్తున్నాం, మంత్రి రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఎవరెవరిని కలిశారు, అక్కడ పరిస్థితి ఏంటో అంతా కూడా ఇప్పటి వరకు మాట్లాడాం. అయినప్పటికీ కూడా సరే దీని మీద ఒక పాజిటివ్ హోప్స్ అయితే కలుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు 2-3 తారీఖులో జంతర్ మంత్రలో ఏవైతే మీరు ఆందోళన చేయాలనుకుంటున్నారో దేశవ్యాప్తంగా మీ స్టీల్ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఏ రకంగా మీ వాయిస్ వినిపించాలనుకుంటున్నారో దానికి అడుగుడుగున ఆటంకాలు సృష్టించి అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే, ఢిల్లీలో ఆ రకంగా ఉంటే పార్లమెంట్లో మీకు ఒక మంచి ఆపర్చునిటీ, దాని మీద మీరు పోరాడచ్చు. మరి విశాఖలో భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఇక్కడ ఎలాంటి ఆందోళన చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు? ఎందుకంటే 100% మేము కట్టుబడి ఉన్నాము ప్రైవేటీకరణకని ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు తాడోపేడో తెలుసుకోవాల్సిన టైం ఇది. ఇప్పుడు ఏ విధంగా ముందు మీరు ముందుకు సాగుతున్నారు, ఏ రకంగా వెళ్తున్నారు? గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో మకాం వేసి బీజేపీ అతను రాజకీయ పార్టీలు అన్నింటి కూడా మద్దతు కోరే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి రాజశేఖర్ గారు చెప్పినట్టుగా అనేక మంది పెద్దలు కలిశారు. కలిసిన ప్రతి ఒక్కరూ ఆఫ్ ది రికార్డు బీజేపీ నాయకులు కూడా మీ పోరాటం గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఎందువల్లంటే మేము అడిగేది దేశ ప్రజల సొత్తు అయినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ప్లాంట్ని దేశ ప్రజల సొత్తుగా ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని కోరుతాం తప్ప అంతకు మించి మేమేం కోరడం లేదు. నీ ఆస్తి నీ దగ్గర ఉంచు అని ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ఇది అడగాలని దిక్కుమాలి పరిస్థితి రావడానికి చాలా విచారిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడాలంటే ఈ పార్లమెంటు ఈ ప్రభుత్వం అది మానేసి ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తా ఉంది. నాకు ఇప్పటికే అనేక మంది పెద్దలు మద్దతు ఇచ్చి ఉన్నారు. ఒకటి, రెండవది మేము మా పోరాటం నమ్ముకున్నాం. ఈ పోరాటం మీద ఆధారపడి మాత్రమే ఉద్యమాలు చేయడం ద్వారా మాత్రమే ఈ కంపెనీని ఈ స్టేజ్ వరకు కాపాడుకోగలిగిన గత నుంచి అన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడడం విజయం సాధించాం, కంపెనీని కాపాడుతున్నాం. 2000 కోట్లు మేము పోరాడకపోతే కేవలం 2000 కోట్లు ఈ ప్లాంట్ మొత్తాన్ని 51% నమ్మేసి ఉండేవారు. తర్వాత ఒకే ఒక సంవత్సరంలో 2008 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ సాధించాం 2004లో. ఈ విధంగా చూసుకుంటూ పోతే 2012లో ఐపీఓ అన్నారు, దాన్ని కూడా పోరాడడం ఆపుకోగలిగాం. 2018లో పోస్ట్మోన్ పట్టుకొచ్చారు, ఒప్పందం చేసింది ఇదే యాజమాన్యం ఇదే స్టీల్ మంత్రిత్వ శాఖ. మా స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ లో కూర్చొని మంత్రాలు చేశారు, తరిమితరి కోట నుంచి దాని ఆపుకోగలిగాం. 2021లో శాటరీ సేల్ అంటా ఉన్నారు, ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పోరాటం గత 6 మాసాల నుంచి కూడా ఉవ్వెత్తు నడుస్తూ ఉంది. మీ అందరి మద్దతు ప్రజల మద్దతు ఈ పోరాటానికి ఇచ్చారు. కాబట్టి రేపు ఉదయం చెలో పార్లమెంట్ జయప్రదం చేయాలని కోరుతూ వేలాది మందితో 4K వరకు ఒక మహాపాదయాత్రని రేపు మార్నింగ్ నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే
వీరు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కి లీగల్ అడ్వైజర్ కి కూడా టెండర్స్ పిలిచారు. ఆ టెండర్స్ 29 తారీఖు ఓపెనింగ్ అంటా ఉన్నారు. ఓపెనింగ్ సందర్భంగా వేలాది మంది ఉద్యోగులను సమీకరించి ప్రజలను సమీకరించి ఓ నిరసన కార్యక్రమానికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ జరగాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేశాం. అట్లాగే 31వ తారీఖు 3వ తారీఖు వివిధ పద్ధతుల్లో ఢిల్లీకి పోయి వందలాది మంది ఉద్యోగుల్ని మొబిలైజ్ చేసి ఢిల్లీలో పార్లమెంట్ ముందు కూర్చొని వారు పర్మిట్ ఇస్తారా, ఎవరు ఆర్కిల్ చేస్తారా, గొడవలు చేస్తారా, మాకు సంబంధం లేదు, ఢిల్లీకి వస్తా ఉన్నాం, పర్మిట్ ఇవ్వండి, శాంతియుతంగా మా పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. పర్మిట్ ఇవ్వకపోతే చేయాలని చెప్పేసి నేను మేమున్నాం. ఎందువల్లంటే కరోనా కాలంలో కరోనాకు వైద్యం చేయాల్సింది పోయింది, వ్యాక్సిన్ చేయాల్సింది పోయింది, మా దగ్గర మెడికల్ ఆక్సిజన్ పట్టుకెళ్ళి ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి ప్రజలను బతికించుకున్నాం. ఈ కరోనా కాలంలో పార్లమెంట్ లో మీరు రాకుండా ముందు పోతా ఉన్నారు, మీ స్టెప్స్ ముందుకు వేస్తా ఉన్నారు, దాన్ని ప్రజలు హర్షించడం లేదు. రెండో పక్క కొత్తగా చేర్చినటువంటి దౌర్వీయులు రామచంద్ర ప్రసాద్ సింగ్ గారు మాట్లాడుతూ 4 రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఆయన కంపారిజన్ అయితే చెప్పారు. ఆ కంపారిజన్ లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కంటే కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ బాగుందని కూడా తెలియజేశారు. దానిలో పట్టుకున్న విశాఖపట్నం శిల్పంతో పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు అంటే బయర్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఆ బయర్ మీరు ఇవ్వాలి కాబట్టి అది కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలనుకుంటా ఉన్నారా? అది ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ మీరు ఇవ్వాలా? గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎందుకు ఇవ్వకూడదు? అత్యంత రాష్ట్రాలతో ఉన్నటువంటి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ని మీరు బట్టి ఓఈసీలో కలుపుకుంటారు? మీ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పటికే రైల్వే చూరు అతి గది లేదు, ప్రత్యేక హోదా లేదు, పోలవరం నిధులు లేవు, ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా పట్టుకుపోతే అంటే చివరికి జేబులో డబ్బులు లాక్కొని చేతుకున్న ఉంగరం లాక్కొని వాచ్ లాక్కొని ఉన్న ఇన్నర్ వేస్ కూడా లాక్కుంటారంటే ప్రజలు తిరగబడకుండా ఉంటారు. మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆ పద్ధతిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేటట్టు మీరు చూడాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ వినకపోతే సామాన్య దండోపాయాలతో మా ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం. ఆ రోజు ఇందిరాగాంధీ లాంటి మహామహురాల్ని ఒప్పించి మా పూర్వీకులు ఈ ప్లాంట్ కట్టారు ఇక్కడ. ఈ ప్లాంట్ కట్టిన దాన్ని ఈరోజు లక్షల మందికి ఉపాధి ఇస్తా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో 1424 కోట్ల రూపాయలని జిఎస్టీని కట్టిన ఏకైక సంస్థగా మొన్న అవార్డు ఇచ్చారు రాష్ట్రంలో అతిపెద్ద కంపెనీ అని చెప్పేసి. అట్లాగే 43,500 కోట్ల రూపాయలు మీకు కట్టున్నాం. ఇప్పటికి లక్ష మందికి డైరెక్ట్గా 2 ఉపాధి ఇచ్చిన కంపెనీ ఇది. దీన్ని ఎందుకు మీరు అమ్మాలనుకుంటా ఉన్నారు? అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20,000 ఎకరాల భూ బ్యాంక్ ఉంది. దీని మీద కన్నేశారు పెద్దలు, దీన్ని పట్టుకుపోదాం అనుకుంటా ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దీన్ని ఎట్టి బస్సులో ప్రజలు ప్రత్యేక తెలుగు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు మొత్తం కూడా పోరాడుతూ ఉన్నారు. బీజేపీ అతని పార్టీలు మద్దతిస్తామని కాబట్టి గౌరవంగా ప్రభుత్వం దీన్ని చూసుకుంటాను. లేకపోతే ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా మీరు కాపాడుకుంటాను. ఓకే, 1 మినిట్ సార్ రాజశేఖర్ గారు. రైట్ రాజశేఖర్ గారు చెప్పండి. రైట్ రాజశేఖర్ గారు, ఏదైతే ఉద్యమం చేస్తున్నారో, ఏదైతే ఆందోళన చేస్తున్నారో, ఇందులో కూడా కాస్త డీవియేషన్ ఉంది. కొంతమంది విభజించి పాలించు అన్నట్టు కార్మిక వర్గాలను కూడా విభజించాలని చూస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు ట్రోల్ అవుతున్నాయి, కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా స్టీల్ ప్లాంట్ ఉద్యమం విషయంలో? అటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఆఖరికి బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా మాత్రం ఉంది, కార్మిక సంఘాలను ఒకే మాట మీద ఉన్నాయి, కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారు, నిర్వాహకులందరూ ఒకే మాట మీద ఉన్నారు, రాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి. అందువల్ల ఎవరో కొద్దిమంది వారి సొంత ప్రయోజనాల కోసం ఆ బీజేపీకి వ్యాపారస్తులకి ప్రముఖ ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళు దుశక్తులు ఉండొచ్చు, వాటి ఎవరిని కూడా కేర్ చేయరు. ఇవందరూ కూడా ఒకటే మాట, ఎటువంటి డీవియేషన్ ఉండదు, అందరిది ఒకటే మాట, ఒకటే పాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటాం, ఇది ప్రభుత్వం కూడా కొనసాగిస్తాం, ఎవరైనా టాటా విషయాలు చేయడం ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేదానికి కూడా మేము అందరం కూడా ఒకే కాలంతో ముందుకెళ్తాం. రాజశేఖర్ గారు, ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం అన్నది మేము తీసుకున్నాము, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మేము చేస్తాము అని చెప్పి ఫిక్స్ అయితే ఏంటి మీ కార్యాచరణ? ఏంటి వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, అయ్యజరామ్ గారు మీరేం చెప్తారు సార్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టచ్ చేస్తే కాలిపోతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర కట్ట మీద కాలు పెట్టలేదు, ఎవరికి రానియ్యం,
ఢిల్లీలో కూర్చొని మీరు నిర్ణయాలు చేసినందు మాత్రం అమలు చేసే ధైర్యం ఉండాలి కదా. ఏ విధంగా అమలు చేస్తారు? 50 సంవత్సరాల నుంచి పెంచి పోషించి కర్మాగారాన్ని రాత్రి గుజరాతీ కంపెనీకి అప్పచెప్తారంటే ఏ తెలుగు పౌరుడు పౌరుషున్న పౌరుడు ఏ ఒక్కడు ఒప్పుకోడని చెప్పేసి దానికి ముందు మేము ఉంటామని చెప్పేసి కొన్ని వేల మందిని చంపి దాని మీద మీరు నడవాలనుకుంటే రమ్మని చెప్పేసి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోరు? సమస్య లేదు, ఎందుకంటే ఇది ప్రజలాస్తి ప్రజలాస్తిగానే ఉండాలి. పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఆపించో అప్పుడు పోరాటాలు మాకు తెలియకపోవచ్చు, కానీ అంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇది మరో స్వాతంత్ర పోరాటాలు చేసి దీన్ని కాపాడుకుంటాం. హాయ్ అజ్జరం గారు, ఎవరిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కారు పెట్టడము వస్తే అడ్డుకుంటాం, దేనికైనా సిద్ధం. లాండర్ ప్రాబ్లం వస్తే దాని ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే రైట్, మరి చూద్దాం ఏం జరుగుతుందో. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఒకలాగుంది, ఒక విశాఖపట్నం అనే కాకుండా ప్రైవేటైజేషన్ చేయాలని చాలా ఎప్పుడో పివి నరసింహరావు చేసిన సంస్కరణలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయం వీళ్ళు వేరు, ఇదంతా వేరేలండి. ఈ పోరాటాలు ఎంతమంది ప్రాణత్యాగాలతో సంపాదించుకున్నది ఈ స్టీల్ ప్లాంట్. సో అందరూ కూడా నవరత్న హోదా కలిగిన ప్లాంట్. ఇలాంటి ప్లాంట్ల మీద కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఇంత దుడుకు చర్యగా తీసుకుంటుందనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇందులో ఏ కోణం ఉందనేదే అర్థం కాని పరిస్థితి. రాజశేఖర్ గారు ఓకే, మీరు వైసీపీ ముఖ్య నేతలతో ఉన్నారు, విజయసాయిరెడ్డి గారితో వీళ్ళందరితో మీట్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ వెర్షన్ ఏంటి అసలు? ఎందుకంటే మీరు ఎంత పోరాటాలు చేసినా, ఎంత ఆందోళనలు చేసినా, ఎంత సమైక్యంగా ముందు సాగినా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఎంత ఎక్కువగా తెస్తే కేంద్రం అంత తలొగ్గే పరిస్థితి ఉంది, కాదంటారా అవునంటారా? అంతే అవును, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పరం కానివ్వకూడదని ప్రయత్నం చేశారు. ఆ భాగంలోనే అసెంబ్లీ తీర్మానం చేశారు, ప్రధానమంత్రి లెటర్ రాయడం జరిగింది, రాజ్యసభలోనే లోక్సభలో కూడా ప్లేకార్డ్ ప్రదర్శన ఆ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దాంట్లో భాగంగా అందరూ వాయిదాలు కూడా వేస్తున్నారు. అందువల్ల ఇందులో ఏమాత్రం కూడా తేడా లేదు, ఒక ఇంచు కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఉండాలని చెప్పారు, దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేసి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించారు చెప్ప. అందుకే ఒక మైన్స్ అలాట్ చేయండి, మైన్స్ అలాట్ చేస్తే ఒక టన్ను దగ్గర 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మిగులుతుంది. ఆ విధంగా చేస్తే కంపెనీ అన్ని విధాలా కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆలోచనతో ప్రభుత్వం. రైట్ రాజశేఖర్ గారు, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలు కుట్రలు విరమించుకోండి, ప్రజలతో పాటు సమ్మేకం ఇవ్వండి. ఇది భారతదేశం తాలూకా ప్రతిపత్తిని, స్వయం ప్రతిపత్తిని, భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల తాలూకా శ్రేయస్సును ఆలోచన చేసి ప్రభుత్వ ఉండాలని వారికి మేము తెలియజేస్తున్నాను. ఇప్పటికే వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు మేము బాధ్యత తీసుకుని దీన్ని పార్లమెంట్ గల విప్పుతాం, పోడే ముందు బయట వేస్తాం, దీన్ని అడ్డుకుంటాం అని చెప్పేసి వారు మా సోదాగా పిలిచి చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఈ రాష్ట్ర అపోజిషన్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఉత్తరం రాశారు, మేము దీనికి కట్టుబడి ఉన్నాం, పోరాడతాం, పార్లమెంట్ లో అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు మాకు ఉత్తరం ద్వారా తెలియజేశారు. గతంలో వారు ఆయనలో ఉన్నప్పుడు మేము 1,133 కోట్ల రూపాయలని రీసెక్షన్ చేపించామని చెప్పేసి దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని నాయకత్వం వహించాలని చెప్పి వారు తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ కూడా పోరాటంలోకి వచ్చారు. వీరితో పాటు అనేక రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆస్తిని మీరు గుజరాత్ కంపెనీకి అమ్మితే తగిన మీరు చెల్లించాల్సి ఉంటుంది, కాబట్టి ఈ పోరాటాలను చేయించేటువంటి అవకాశం మాకు ఇవ్వకుండా ముందే మీరు చర్యలు తీసుకొని ఈ కంపెనీని గడులు కేటాయించడం ద్వారా ఏటా 3-4,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఇచ్చేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రిక్వెస్ట్ పరిగణించకపోతే పోరాటం సరైన తప్ప వేరే మార్గం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అజరామ్ గారు. అజరామ్ గారు థ్యాంక్ యూ, మంత్రి రాజశేఖర గారు. ఇది ఈరోజు విశాఖ ఉక్కు పోరాటం రోజు రోజుకి ఉధృతమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100% ప్రైవేటీకరణ చేస్తాము, దీనికే కట్టుబడి ఉంటామని చెప్పి పార్లమెంటు సాక్షిగా మంత్రి చేసిన ప్రకటన కలకలాను రేపుతున్న ఒక ఉక్కు రవ్వలు చెలరేగుతున్నాయి. హస్తిన వేదికగా ఒక పక్క ఆందోళన చేస్తున్నారు, ఒక విశాఖలో కూడా ఒక పక్క ఆందోళన జరుగుతున్నాయి. ఎవరిని కూడా స్టీల్ ప్లాంట్లోకి అడుగు పెట్టనివ్వం ప్రైవేట్ వాళ్ళని, ప్రైవేట్ సంస్థల్ని అని చెప్పి చెప్తున్నారు. అది కాదని ఎవరు వచ్చినా దేనికి వెనకడది లేదు, మరొక స్వతంత్ర ఉద్యమం లాంటి ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, తస్మాత్ జాగ్రత్త కబడ్దారని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కు కార్మికులు హెచ్చరిస్తున్నారు. మరి చూద్దాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమవుతుందో, ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారో. ఇది ఈరోజు ప్రైమ్ డిబేట్. థ్యాంక్ యూ.